శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. కాలేజీలో చదువుకునే రోజుల్లో నాకు సైంటిఫిక్ టెంపర్మెంట్ విపరీతంగా ఉండేది. కొంచెం సైన్స్ చదువుకున్నాం కదా, ఆ చదువుకోగానే ఆ పురాణాలు ఇవన్నీ ఏమీ లేవు అని చెప్పి అదొక రకమైన అహంకారం అన్నమాట. చివరికి కంప్యూటర్ సైన్స్ చదువుకోవడం మొదలుపెట్టేసరికి ఓహో, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ డేటా సైన్స్ ఇవే ప్రపంచం, ఇంకేవీ కాదు అన్న రకమైన ఒక అహంకారం ఉండేది. దాని నుంచి నన్ను ఆధ్యాత్మికత వైపుకి తిప్పినవి మూడు అద్భుతమైన సంఘటనలు జరిగాయి నా జీవితంలో. అందులో ఒకటి మీకు ఆదిత్య హృదయం ఉపన్యాసంలో ఒకసారి చెప్పాను కదా. ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా ఆ రెండో సంఘటన ఏమిటి అనేది చెప్తా. 2003 మా అమ్మగారికి చాలా తీవ్రమైన జబ్బు చేసింది. చేసి మనిషి చాలా క్షీణించిపోయారన్నమాట. అప్పుడు పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్లేసరికి వాళ్ళు అన్ని టెస్టులు చేసి చూసి ఈవిడి హార్ట్ పంపింగ్ చాలా లో అయిపోయింది, అందువల్ల ఈవిడ ఇలా అయిపోయారు, ఇంకా బ్రతకటం కష్టము అని చెప్పారు. హార్ట్ పంపింగ్ని ఈఎఫ్ అనే దాంట్లో కొలుస్తారు కదా, ఎజెక్షన్ ఫ్రాక్షన్ అని ఉంటుంది. అది సామాన్యంగా ఒక ఆరోగ్యవంతుడికి అయితే ఒక 70-80% ఉండాలి. ఆవిడికి 20%కి పడిపోయింది. అది పడిపోతే వాళ్ళు చూసి ఏదో ఒక రోజు హఠాత్తుగా గుండె ఆగిపోతుంది అంతేను, ఎన్ని మందులు వాడినా సరే ఒక మాదిరిగా తప్ప అదేమీ ఇదయ్యేది కాదు. అలాగే ఆవిడకి కూడా 50 దాటేసే కదా, అందుకని ఏదో జాగ్రత్త తీసుకొని మందులు అవన్నీ వాడుతున్నావు అని చెప్పారు. మా నాన్నగారు ఇంటికి వచ్చాక, ఆయన చాలా అనుష్ఠాన పొరలు కదా, ఏమిటి దీనికి ఏమైనా పరిష్కారం ఉంటుందా, ఏం చేయాలి అని ఆలోచించడం మొదలుపెట్టారు. ఒకసారి ఏమైంది, ఆయన తాడేపల్లిగూడెం నుంచి వస్తూ ఉంటే అక్కడ ఒక చోట నాడీ జ్యోతిషాలయం ఒకటి కనిపించింది. మా నాన్నగారు అసలు మా ఎవరికి ఎప్పుడో చేసేవారు కాదు, ఎందుకంటే భగవంతుడు కాళ్ళు పట్టుకుంటే చాలు జీవితం హాయిగా వెళ్ళిపోతుంది అని చెప్పేవారు తప్ప జాతకం అవన్నీ చూసేవారు కాదన్నమాట. దాంతో ఎలాగో ఇక్కడ నాడీ గ్రంథం దగ్గర ఆగాము, మా అమ్మగారి ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయి ఆయన దగ్గర, దాంతో ఒకసారి తీసుకువెళ్ళి చూపిస్తే నయం కదా అని చెప్పి నాడీ జ్యోతిషం చెప్పండి అని అడిగారు. అడిగితే ఆయన లోపలికి వెళ్ళి ఆ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ చేసి ఏవో గ్రంథాలు పట్టుకొచ్చి, ఆవిడ పేరు కా లా చా అనే అక్షరాలతో మొదలవుతుంది ఎక్కడైనాను అన్నారు. అంటే కాదన్నారు. మళ్ళీ లోపలికి వెళ్ళొచ్చి ఆవిడ పేరు మా అనే అక్షరంతో కానీ హా అనే అక్షరంతో కానీ మొదలవుతుందా, లేదు. మళ్ళీ ఆ గ్రంథం తీసుకుపోయి ఇంకోటి పట్టుకొచ్చారు. పట్టుకొచ్చి సా అనే అక్షరంతో మొదలవుతుందా, అంటే అవును అన్నారు. మా అమ్మగారి పేరు సుభద్ర గారు అన్నమాట. దాంతో వెంటనే ఆయన పేరు చెప్పలేదు మా నాన్నగారు ఇంతకీ. ఆయన అలా వెతికి వెతికి చూసి సూతో మొదలవుతుందా, సీతో మొదలవుతుందా, ఇలా రకరకాలవన్నీ అడిగి చివరికి సులోచన, సునయన, సుభద్ర, సుశీల ఈ పేర్లతో మొదలవుతుందా అని అడిగారు. అడిగితే అవును సుభద్ర అని అప్పుడు చెప్పారు. చెప్తే అంతేనండి, అప్పుడు ఆ గ్రంథం తీశారు, తీసి ఆ సరిపోయింది ఇది అని చెప్పి ఇంకా మా అమ్మగారి గురించి చెప్పడం మొదలుపెట్టారు. ఆవిడ భర్త పేరేమిటి, పిల్లల పేర్లు ఏమిటి, చివరికి నా పేరు కూడా చెప్పారు. ఎంతమంది పిల్లలు పుట్టారు, ఎంతమంది బతికారు, ఎంతమంది చనిపోయారు, అలాగే ఆవిడకి వివాహం ఎప్పుడైంది, వాళ్ళ తండ్రి గారి పేరేంటి, వాళ్ళ అన్నదమ్ముల పేర్లు ఏమిటి, మొత్తం అన్ని పాస్ట్ అంతా పూసగుచ్చినట్టు చెప్పేశారు. మా నాన్నగారు కూడా ఏదైనా తార్కికంగా ఆలోచించి చూస్తే తప్ప నమ్మే వ్యక్తి కాదు అసలు. ఆయన ఆశ్చర్యపోయారు, ఓహో నాడీ గ్రంథం గురించి విన్నాము, చాలా విచిత్రంగా ఉంది ఈరోజు చూడడము అని. అప్పుడు పాస్ట్ చెప్పాక ఫ్యూచర్ గురించి చెప్తూ ఈవిడికి ఇప్పుడు గుండెకి సంబంధించిన హృద్రోగం వచ్చి తీవ్రమైన అనారోగ్యం చేసి మీరు నా దగ్గరికి వస్తారు అని ఈ ఇందులో రాసింది ఈ గ్రంథంలోను. ఈవిడి 2003 జూన్ 26 వతికే బతుకుతారు, ఏవో తిథుల్ని వాటిని అన్నిటిని కూడి చివరికి ఆ డేట్ చెప్పి అప్పటిదాకా మాత్రమే బతుకుతారు, ఆ తర్వాత ఇంకా ఆవిడ ఆయుష్ లేదు. అలాగే ఆవిడ ఎక్కడికో ప్రయాణం చేస్తూ ఆ వాహనంలో చనిపోతారు అని చెప్పారు. చెప్పి ఇది అయిపోయాక దీనికి చాలా పరిహారాలు ఉన్నాయి, అక్కడ వైదీశ్వరన్ కోయిల్లో మా బ్రాంచ్ ఒకటి ఉంది, మీరు అక్కడికి వెళ్తే మీ చేత ఈ శాంతులు చేయిస్తారు, ఈ నవగ్రహాలు దేవాలయాలకి తీసుకువెళ్తారు అని చెప్పి ఓ చాలా చెప్పారు. అవన్నీ 100,000 ఖర్చు అవుతాయి, అది మామూలే కదా. కానీ మా నాన్నగారు ఏం చేస్తారంటే మొదటి పార్ట్ ఏదైతే ఉందో అది పుచ్చుకుని ఇంటికి వచ్చారు. వచ్చి మాతో చర్చించి ఏమిటి ఇప్పుడు ఏం చేద్దాము తన పరిస్థితి అని ఆలోచించడం మొదలుపెట్టారు. ఆయన అమ్మవారి ఉపాసకులు, అంత రోజు అమ్మవారిని పూజించేవారు కదా, తల్లి నువ్వే అన్నా పరిష్కారం చెప్పు అని. చివరికి ఏమైంది, జూన్ నెల వచ్చేసరికి నిజంగానే ఆవిడ ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది. ఇంకా జూన్ 15-16 అయ్యేసరికి మనిషి దాదాపుగా అయిపోయారు. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన చూసి ఇంకా కొన్ని రోజులు అంతేనండి, ఇంకా కష్టం అంతకన్నాను, ఆవిడ ప్రేమగా దగ్గరుండి చూసుకోండి అంతే అని చెప్పారు. అప్పుడు ఒకసారి ఏమైంది, జూన్ 26 కదా నాడీ గ్రంథంలో చెప్పిన డేటు, జూన్ 22 మా నాన్నగారు ఉదయం గురుచరిత్ర పుస్తకం చదువుతున్నారు.
మా ఇంట్లో భరద్వాజ మాస్టర్ గారు ఇచ్చినవి సాయిలీల అమృతం గురుచరిత్ర రెండు పుస్తకాలు ఉండేవి. భరద్వాజ మాస్టర్ గారు మా నాన్నగారికి బావగారు అని చెప్పాను కదా, ఆయన మా అమ్మగారు మా నాన్నగారు వాళ్ళందరూ విద్యానగర్లో ఒకే ఇంట్లో ఉండేవారు. దాంతో బంధుత్వం దానికి మించిన ఆప్యాయత ఉండేదనమాట. మొట్టమొదట సాయిలీలామృతం పుస్తకం పబ్లిష్ చేసినప్పుడు మా అమ్మగారికి సోదరికి ప్రేమతో అని చెప్పి రాసిచ్చారు. అది మా అమ్మగారు చాలా అపురూపంగా దాచుకునేవారు ఆ పుస్తకాన్ని. ఇంకా శిథిలం అయిపోయినా సరే ఆవిడ దాచి ఉంచేవారు. చివరికి ఇదిగో ఆవిడ గుర్తుగా నేను కూడా పుస్తకాన్ని పెట్టుకున్నాను. చాలా పేజీలు చాలా మటుకు చిరిగిపోయి ఉంటాయి. అలాగనే గురుచరిత్ర పబ్లిష్ చేసినప్పుడు తీసుకొచ్చి మా నాన్నగారికి పావుమరిది రాధాకృష్ణకి దత్తానుగ్రహ ప్రాప్తి రస్తూ అని రాసిచ్చారు. ఆ పుస్తకాన్ని మా నాన్నగారు అస్తమానం చదివేవారు. ఆ రోజు ఏమైంది, 22వ తారీఖు విచిత్రంగాను గురుచరిత్రలో 33వ అధ్యాయం ఉంటుంది కదా, గాంగాపూర్లో నృసింహ సరస్వతి స్వామి సావిత్రి భర్తకి పోయిన ప్రాణాన్ని తిరిగి తెప్పిస్తారు. ఆ అధ్యాయం చదువుతున్నారు. చదువుతూ ఎందుకో కానీ ఆయనకి మనస్సులో సంకల్పం కలిగి గాంగాపూర్ తీసుకువెళ్ళిపోదాం అమ్మని పని మొదలు పెట్టారు. మొదలు పెడితే గాంగాపూర్ వెళ్ళడం ఏంటి, అప్పుడు ఆవిడ పరిస్థితి చూస్తే ఎలాగుందంటే ఇంకా 22వ తారీఖు అయ్యేసరికి మనిషిలో ఇంకా చలనం ఏమీ లేదు. ద్రవాహారం ఏదైనా నోట్లో పోస్తే అలా మగతలో తీసుకునేవారు, లేకపోతే అది కూడా లేదంటే కదిలేవారు కాదనమాట. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, దాదాపు కోమా లాంటి స్థితిలో ఉండేసరికి ఎక్కడికి తీసుకువెళ్తాం ఇవన్నీ. అందులో గాంగాపూర్ అంటే మాటలు అమ్మే ఉంటుంది భీమవరం. గాంగాపూర్ ఎక్కడో మహారాష్ట్ర కర్ణాటక బార్డర్లో ఉంది, గుల్బర్గా దగ్గర. ఎలా తీసుకువెళ్తాం అంటే నాన్నగారు ఏమీ లేదు, తీసుకువెళ్ళిపోవాల్సిందే ఎట్టి పరిస్థితుల్లోనూ, పదండి అని చెప్పి బయలుదేరారు. అందులో నాడి ఆయన చెప్పారు కదా ప్రయాణంలో ఆవిడికి ప్రమాదం అని, దాంతో చాలా భయం వేసింది. అయినా సరే మొత్తానికి ఏదో జనరల్ కంపార్ట్మెంట్లో కోణార్క్ ఎక్స్ప్రెస్ అనుకుంటాం అందులో ఎక్కించి చివరికి 26వ తారీఖు నిజంగానే ఆవిడ స్థితికి వెళ్ళిపోయారు. అప్పుడు ఎలాగో అలాగా మా నాన్నగారు ఆవిడ్ని గాంగాపూర్కి చేర్చారు. ఆ రోజు సాయంత్రం చేర్చి మఠంలో బయట తీసుకొచ్చి అక్కడ ఆరుబయట పడుకోబెట్టారనమాట. అప్పుడు ఇప్పుడున్నట్ట మఠానికి గోడలు అవన్నీ ఉండేవి కాదు. పడుకోబెట్టి ఆయన పక్కన కూర్చుని గురుచరిత్ర చదువుతున్నారు. ప్రతివాడు రావడం చూడడం, కొంతమంది అయితే తిట్టి ఏమిటండి పరిస్థితి, ఇలాంటి పరిస్థితిలో తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెడతారా, ఏ హాస్పిటల్కైనా తీసుకుపోండి. ఆవిడలో చలనం లేదు అసలు. మా నాన్నగారు ఏమీ సంశయించకుండా ఈవిడి దత్తాత్రేయ స్వామి దయ వల్ల బతికితే బతుకుతుంది, లేకపోతే ఈరోజు 26 ఇదే ఆఖరి రోజు ఆ స్వామి సన్నిధిలోకి వెళ్ళిపోతుంది అంతే, ఏమీ పర్లేదులే అని చెప్పి పక్కన కూర్చుని గురుచరిత్ర చదవడం మొదలుపెట్టారు. చివరికి మఠం మూసేస్తూ వాళ్ళు కూడా చూసి తీసుకువెళ్ళిపోండి ఇంక ఇక్కడ ఉంచొద్దంటే సరే వెళ్ళిపోతాం ఈరోజు రాత్రి అని చెప్పి కాసేపు గురుచరిత్ర చదువుతూ ఆయన నిద్రలోకి జారిపోయారు. తర్వాత ఎవరో తట్టి లేపుతున్నట్టు అయ్యి లేచారనమాట. చూస్తే తెల్లారిపోయి చుట్టూ జనం తిరుగుతున్నారు. ఎవరా లేపుతున్నారని చూస్తే మా అమ్మగారు నిలబడి మా నాన్నగారు నిలా లేపుతున్నారు. నాకు ఆకలి వస్తుంది అంటే అవునా అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయి అసలు సరే అయితే నేను టిఫిన్ తీసుకొస్తాను, తేవక్కర్లేదు పదండి నేను నడిచొస్తానని చెప్పి మా నాన్నగారి భుజం మీద మా అన్నయ్య భుజం మీద చేయి వేసి హోటల్ దాకా నడుచుకుంటూ వచ్చి హాయిగా టిఫిన్ తిని ఎక్కడైనా రూమ్ తీసుకోండి, స్నానం చేసేసి దర్శనానికి వెళ్దామని చెప్పి స్నానం చేసి మఠంలో దర్శనానికి వెళ్ళి స్వామి పాదుకలు ఉన్నాయి కదా అక్కడ నృసింహ సరస్వతి స్వామి, వాటికి నమస్కారం చేసుకుని అప్పుడు బయటకు వచ్చాక మా నాన్నగారు అడిగితే చెప్పారు, నిన్న రాత్రి నాకు నిద్ర పట్టినట్టు అయింది, ఏం నిద్రో తెలీదు, అప్పుడు నా గుండెల మీద నుంచి ఒక రోడ్ రోలర్ వెళ్ళిపోతూ ఉంటే నృసింహ సరస్వతి స్వామి కనబడి రోడ్ రోలర్ని అక్కడ ఆపి వెనక్కి పంపించేశారు. పంపించి నాతో ఒక మాట చెప్పారు, నాకు గుర్తులేదు, నీకు 10 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నానోనో 2010 దాకా ఆయుష్ ఇస్తున్నానోనో ఏదో చెప్పారు, నాకు గుర్తులేదు అన్నారు. ఆ తర్వాత నుంచి మా అమ్మగారు ఎంతో కాలం జీవించారు. అది దత్తాత్రేయ స్వామి అనుగ్రహం అంటే, అది గురుచరిత్ర యొక్క ప్రభావం అంటే. ఇంతకీ ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్య నేను దత్తాత్రేయ స్వామి గురించి, గురుచరిత్ర గురించి, అలాగే దత్తక్షేత్రాలు ఉన్నాయి కదా వాటి గురించి, ఇప్పుడు మన కురుపురం, గాణగాపూర్, పిఠాపురం అలాంటి దత్తక్షేత్రాల గురించి, అలాగే ఎన్నో దత్తావతారాలు ఉన్నాయి, శ్రీపాద వల్లభ స్వామి, నృసింహ సరస్వతి స్వామి, స్వామి సమర్థ, మాణిక్య ప్రభు, అలాంటి దత్తావతారాల గురించి ఒక 25 వీడియోలు చేశాను ఈ మధ్య నేను. అంటే మొన్న మధ్య తిరుపతి వీడియో సిరీస్ చేశాం కదా, అలాగే ఇప్పుడు దత్తక్షేత్రాల గురించి చేశాం అన్నమాట. ఎందుకు చేశాము అంటే, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రవచనకర్తల దయ వల్ల మనకి వారణాసి, అరుణాచలం, తిరుపతి ఇలాంటివన్నీ తెలిసేయి. మన ఆంధ్రులు చాలామంది అక్కడికి వెళ్ళి వస్తున్నారు. కానీ ఆంధ్రదేశంలో దత్త సాంప్రదాయం అనేది చాలా వరకు తెలియదు. ఇదివరకు భరద్వాజ మాస్టర్ గారి దయ వల్ల తెలిసింది. ఈ కాలం ఆధ్యాత్మికతలో వచ్చిన వాళ్ళకైతే ఆ దత్త సాంప్రదాయం గురించి తెలియదు. అందుకని దత్తాత్రేయ తత్వం గురించి, దత్తక్షేత్రాల గురించి ఈ మధ్య వీడియోలు చేసాం అన్నమాట.
అవి రోజు నుంచి ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఇంతకీ వీడియో ముగించే ముందు ఇంకొక రెండు విషయాలు మీ అందరికీ అనిపించవచ్చు కదా, మరి మీ అమ్మగారికి చివరికి ఎంతకాలం ఉన్నారు అని. ఆవిడ 2010 వరకు ఉన్నారు భగవంతుడు సేవ చేసుకుంటూ. 2010 ఒకసారి బెంగళూరు వస్తున్నారు, దసరా ఇక్కడ చేద్దామని అనమాట. వస్తూ ఉంటే అది 6 అక్టోబర్ 2010. ఆ రోజు బంగారుపేట అని బెంగళూరుకి 45 నిమిషాల ముందు వస్తుంది. అక్కడికి ఉన్నప్పుడు కూడా ఫోన్లో నాతోనూ నా భార్యతోనూ మాట్లాడారనమాట. ఇంకొచ్చేస్తాం 45 నిమిషాలు మిమ్మల్ని చూస్తాను రా కన్నా అని చెప్పి పాప మాట్లాడారు. తర్వాత నేను వెళ్ళి కేఆర్పురం కృష్ణరాజపురం ఉంది కదా ఆ ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉన్నాను, ఇంకా వచ్చేస్తారు వాళ్ళు అనగా సరిగ్గా వైట్ ఫీల్డ్ దగ్గరికి వచ్చేసరికి మా నాన్నగారు ఫోన్ చేసి ఒరే అమ్మ వెళ్ళిపోయిందిరా అని చెప్పారు. ఆవిడ వెళ్ళిపోయే ముందు 3 సార్లు భగవన్నామస్మరణ చేసి నమస్కారం చేసుకుని వెళ్ళిపోయారట. కానీ ఇంతకీ చెప్పొచ్చేది ఆనాడు దత్తత్ స్వామి 10 సంవత్సరాలు 2010 అని అన్నారు కదా ఆవిడ, చివరికి 2010 అక్టోబర్ 6 వరకు ఆవిడ ఉన్నారు దత్తస్వామి దయ వల్ల. అలాగే ఇంకొక విషయం, ఈ వీడియో వినగానే ఆవిడని ఇంతకీ ఆ నాడి జ్యోతిషాలయం ఎక్కడుంది అని దాని మీద పడిపోకండి. మా అదృష్టం కొద్దీ మేము అక్కడికి వెళ్ళడం వాళ్ళు చెప్పిన ఇదంతా ప్రెడిక్షన్ అంతా కరెక్ట్గానే ఉంది. కానీ ఆ తర్వాత ఆ 150,000 ఖర్చు పెట్టడం అదంతా సామాన్యం కాదు కదా. మా నాన్నగారు ఇంతకీ చేసింది ఏమిటంటే దత్తాత్రేయ స్వామి కాళ్ళు పట్టుకున్నారు, గురుచరిత్ర పారాయణ చేశారు. ఈ సంఘటన ద్వారా అది తీసుకోండి తప్ప పరిహారాల కోసం 100,000 ఖర్చు పెట్టుకోకండి. మనం భగవంతుడు కాళ్ళు పట్టుకుంటే అంతకన్నా మనని రక్షించే శక్తి ఇంకేదీ ఉండదు. శ్రీమాత్రేయ నమః. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.